వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో వెజిటేబుల్ వెర్మిసెల్లి ఉప్మా అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా బాగుంటుంది, మనకి కలర్ఫుల్గా కొంచెం వెజిటేబుల్స్ కూడా యూస్ చేసుకుంటాం కాబట్టి కొంచెం టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. చూడండి ఇంగ్రీడియంట్స్. ఇక్కడ చూడండి, ఒక 200 grams రోస్టెడ్ వెర్మిసెల్లి తీసుకున్నాను. మీకు ఒకవేళ రోస్టెడ్ తీసుకోకపోతే మనం ప్లెయిన్వి తీసుకున్నట్లయితే కొంచెం ఘీ వేసుకునే విధంగా కలర్ చేంజ్ అయ్యేటట్టు మీరు ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ వెర్మిసెల్లి ఉప్మాలోకి 1/2 lemon juice ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఒక 2 tablespoons ఘీ యూస్ చేస్తున్నాను. మీరు ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కోసం సాల్ట్, 1/2 cup జీడిపప్పు అండి, అదేవిధంగా 1/2 cup పల్లీలు, పీనట్స్, కొంచెం పసుపు, టర్మరిక్ పౌడర్, తాలింపు గింజలు 2 tablespoons తీసుకున్నాను, 1 tablespoon జీలకర్ర, అదేవిధంగా కరివేపాకు, కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి అండి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొన్ని క్యారెట్ ముక్కలు, అదేవిధంగా గ్రీన్ సిమ్లా మిర్చి తీసుకున్నాను, క్యారెట్, సిమ్లా మిర్చి కొన్ని పీసెస్ తీసుకుంటున్నాను, అదేవిధంగా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, అదేవిధంగా ఒక ఆనియన్ తీసుకుని ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వర్మిసెల్లి ఉప్మా చేసుకోవడం కోసం మనం ప్యాన్ పెట్టుకుందాము. చూడండి మన ప్యాన్ హీట్ అయింది. ఫస్ట్ మనం ఘీ వేసుకుందాము. చూడండి మన ఘీ హీట్ అయింది. ఫస్ట్ మనం ఇందులో తాలింపు గింజలు వేసుకుందాము. చూడండి తాలింపు గింజలు వేసుకున్నాం కదా, జీలకర్ర కూడా, అందులోనే మన అల్లం ముక్కలు, అలాగే మన పల్లీలు వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకున్నాము. చూడండి మిక్స్ చేసుకొని 1/2 minute నేను ఇక్కడ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మన ఆనియన్ పీసెస్, అందులోనే మన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందాము. చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఇందులో మన జీడిపప్పులు, అలాగే మన క్యారెట్ పీసెస్, మన సిమ్లా మిర్చి, మీరు ఇందులో కావాలంటే గ్రీన్ పీస్ వేసుకోవచ్చు అండి, లేకపోతే ఇంకా గ్రీన్ బీన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. ఈ వెర్మిసెల్లి ఉప్మాలో వేసుకొని వీటిని మనం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం చక్కగా 1 minute ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా 1 minute ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటి మీద కొంచెం సాల్ట్ వేసుకుందాము తగినంత, అలాగే 1 చిటికెడంత పసుపు కూడా వేసుకుందాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి మొత్తం చక్కగా మనం మిక్స్ చేసేసుకొని ఒకసారి లిడ్తో కవర్ చేసుకొని ఇంకొక 2 minutes మనం ఈ వెజిటేబుల్స్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మనం కుక్ చేసుకుందాము. చూడండి మన వెజిటేబుల్స్ చక్కగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం సేమియాని కూడా వేసుకుందాము. వేసుకొని మనం ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. చూడండి మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందామండి. వాటర్ మెజర్మెంట్ 1 cup సేమియాకి 1.5 cup వాటర్ మనం తీసుకోవాలి. ఇక్కడ నాకు 2 cups సేమియా అయినాయి కాబట్టి నేను ఇక్కడ 3 cups వాటర్ యూస్ చేస్తున్నాను. చూడండి మొత్తం మనం బాగా ఈ విధంగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాము. ఈ వాటర్ వేసుకొని మనం హై ఫ్లేమ్లోనే పెట్టేసి మనం వీటిని కుక్ చేసుకోవాలి. చూడండి మనం వేసుకున్న వాటర్ మొత్తం విధంగా తగ్గిపోయిన తర్వాత మనం ఫ్లేమ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి మనం మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మళ్ళీ పైనుంచి లెమన్ జ్యూస్ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని జస్ట్ మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము.
మిక్స్ చేసేసుకొని మనం ఒక లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం లిడ్తో కవర్ చేసుకొని మనం స్టీమ్కి పెట్టేసుకుంటే ఒక 3 మినిట్స్ మనకి మన సేమియా రెడీ అయిపోతుందండి. చూడండి మనం వేసుకున్న వాటర్ కూడా మనకు చక్కగా సరిపోయినాయి, మనకి ఏ మాత్రం కూడా స్టిక్కీగా లేకుండా ఉన్నాయి. ఈ విధంగా ఉండాలి. ఒకసారి అయితే మనం ఇప్పుడు లిడ్తో కవర్ చేసుకుందాము ఒక 2 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్ మన ఎంతో టేస్టీ వెజిటేబుల్ వెర్మిసల్లి ఉప్మా రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చూడండి మనకి చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మన ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వెర్మిసెల్లి ఉప్మాని మనం ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం స్నాక్ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే మన పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం ప్రిపేర్ చేసి ఇచ్చేసేయచ్చు. బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. చూడండి ఈ వెర్మిసెల్లి ఉప్మాని ఈ విధంగా ఏదైనా రెడ్ చట్నీతో కానివ్వండి, లేకపోతే ఏమన్నా కారం పొడితో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వెజిటేబుల్ వెర్మిసెల్లి ఉప్మాని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక రెసిపీ కాబట్టి. మీకు కనుక నా ఈ వెజిటేబుల్ వెర్మిసెల్లి ఉప్మా రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.